ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అనఅకాడమీ నుంచి మంచి ఆఫర్స్ అయితే వచ్చాయండి మరి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా మీరు ఎవరైనా ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు టూ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది దాంతోపాటుగా మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ ఆరుస్ టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సాధన అనేటువంటి బ్యాచ్ అదేవిధంగా మనకి మాక్ టెస్ట్ అనేటువంటిది ఏపీబిఎస్సి జూనియర్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారండి ఈ మాక్ టెస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి ఆరు నుండి ఈ టెస్ట్కి మీరు అటెండ్ అయితే కనుక మీకు మంచి ర్యాంక్ వస్తే సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఫ్రీ వస్తుంది ఎన్నో ఆఫీసర్ పేపర్ టూకి సంబంధించి మాక్ టెస్ట్ ఫిబ్రవరి పదమూడున ఉందండి ఇది కూడా మీకు మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ కోచింగ్ అయితే వస్తుంది మరి వీకెండ్ మార్దాన్ జరుగుతుంది అదేవిధంగా వీకెండ్ మార్దాన్ గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ టూకి సంబంధించి ఆ యొక్క కొత్త బ్యాచెస్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి వీకెండ్ మార్దాన్ ఇలా మరి ఏపీఎస్సీ ఎవరైతే టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీకు ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటాయి లైవ్ క్లాసుల మధ్యలో మీరు ఎడ్యుకేటర్ని క్వశ్చన్స్ అడిగే విధంగా హ్యాండ్ రైజింగ్ ఆప్షన్ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క అనకాడమీ అనేటువంటిది మంచి లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే సో అనకాడమీ లెట్స్ క్రాకెట్ రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటో రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితేనేమి ఈ జనరల్ స్టడీస్లో ఏ టూ జెడ్ టాపిక్స్ ఏ టు జెడ్ సబ్జెక్ట్స్ ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు పాలిటిక్స్ జియోగ్రఫీ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా పదకొండు వేల ఎంసీక్యూస్ అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగింది అండి ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు పదకొండు వేల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి రెండు వందల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక పంపినట్లయితే మీకు వితిన్ థర్టీ మినిట్స్ లో ఈ పీడిఎఫ్ అయితే అందుతుంది మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు ఖచ్చితంగా వెల్కమ్ టు అరు జోన్ మరి ఈ వీడియోలో రానున్నటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ టెస్ట్ ఎయిటీన్ అయితే చూద్దామండి మరి వీటిలో సరైనటువంటి జత ఏది అడిగాడు క్వశ్చన్ చూస్తే గాంధీజీ తల్లి పుత్రిబాయి తండ్రి కరమ్చంద్ గాంధీ భార్య కస్తూరిబా గాంధీ మరి వీటిలో సరైనటువంటి అంశం ఏది అని అడిగితే అన్నీ కూడా ఇచ్చినవన్నీ కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ సమాధానం అనేటువంటిది ఫోర్ ఈ క్రింది వాటిలో సరికానటువంటి జత ఏది అని అడగడం జరిగింది అంటే ఇక్కడ సరిహద్దు గాంధీ అనగా సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దక్షిణాఫ్రికా గాంధీ నెల్సన్ మండేలా కేరళ గాంధీ కె కేలప్పన్ తెలంగాణ సరిహద్దు గాంధీ సర్దార్ జమలాపురం కేశవరావు అని చెప్పి నలుగురిలో ఏది రాంగ్ అని అడిగితే ఇక్కడ రాంగ్ ఏమిటి అంటే సరిహద్దు గాంధీ ఖాన్ గఫూర్ ఖాన్ కాబట్టి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటిది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్ ఆప్షన్ భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఏ కాలాన్ని గాంధీ యుగంగా పిలుస్తారు అనేటువంటిది ప్రశ్న అండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై ఏడు వరకు పంతొమ్మిది వందల ఇరవై నుంచి నలభై ఏడు వరకు పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనం గాంధీ యుగంగా పిలుస్తాము సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సహాయ నిరాకరణ కాలం నాటి చౌర చౌరా సంఘటన ఏదైతే జరిగిందో ఉత్తరప్రదేశ్లో ఆ చౌర చౌరా సంఘటన జరిగినప్పుడు బ్రి భార బ్రిటిష్ వైస్ రాయిగా ఎవరు ఉన్నారు అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే లార్డ్ రీడింగ్ అనేటువంటి ఆయన మనకు బ్రిటిష్ వైసు రాయిగా ఉన్నారు ఈ క్రింది వాటిలో సరికానటువంటి జత ఏది అని అడిగారండి అంటే ఇచ్చినటువంటి పత్రికలకు సంబంధించి ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రిక గాంధీజీ నేషనల్ హెరాల్డ్ పత్రిక జవహర్లాల్ నెహ్రూ మూక్ నాయక్ అనేటువంటి పత్రిక బీఆర్ అంబేద్కర్ యంగ్ ఇండియా అనేటువంటి పత్రిక అనిబీసెంట్ అనేటువంటి ఇచ్చారు మరి వీటిలో రాంగ్ ఆప్షన్ ఏమిటి అంటే యంగ్ ఇండియా అనేటువంటి పత్రిక నడిపింది మహాత్మా గాంధీ కాబట్టి అది రాంగ్ ఆప్షన్ మరి గాంధీజీ చలన చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైనటువంటి గాంధీజీ చలన చిత్రం ఏదైతే ఉందో ఆ గాంధీజీ చలన చిత్రానికి దర్శకుడు ఎవరు అనేటువంటిది ప్రశ్న అండి మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే రిచర్డ్స్ బరో అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రవాస భారతీయ దివాస్ అనేటువంటిది ఏ రోజు నిర్వహిస్తారు అని చూస్తే ఇక్కడ మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చినటువంటి రోజు అయినటువంటి జనవరి తొమ్మిదిన ప్రవాస భారతీయ దివాస్ అనేటువంటిది నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించేవారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు ఒకసారి ఇదైతే చేయడం జరుగుతుంది మరి ఇచ్చినటువంటి నాలుగు ప్రాంతాల్లో గాంధీజీకి గుడి ఎక్కడ కట్టించారు అనేటువంటిది ప్రశ్న అండి మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో చూస్తే చిట్యాల తెలంగాణలో ఉన్నటువంటి చిట్యాల ఏదైతే ఉందో నల్గొండ జిల్లా అక్కడ మనకి మహాత్మా గాంధీకి గుడి అయితే ఉంది ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనని వారు వీరుల ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అండి రాణి గైడన్లు గోపాలకృష్ణ గోఖలే ఎర్నేని సుబ్రహ్మణ్యం అబ్బాస్ త్యాబ్జీ అనేటువంటిది ఇచ్చినటువంటి ఆప్షన్స్ మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ చూసుకుంటే గోపాలకృష్ణ గోఖలే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనలేదు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది పథకం ద్వారా కనీసం ఎన్ని రోజులు పని దినాలు కల్పించాలి అని చెప్పి ఉద్దేశం ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం అంటే మరి కరెక్ట్ ఆన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం వంద రోజులు ఉద్యోగం కల్పించాలి ఉపాధి కల్పించాలి అనేటువంటిది మరి స్వచ్ఛ భారత్ లోగోలో మహాత్మా గాంధీ యొక్క మహాత్మా గాంధీతో స్వచ్ఛ భారత్ లోగో ఏదైతే ఉందో ఆ స్వచ్ఛ భారత్ లోగోను తయారు చేసినటువంటిది వీరిలో ఎవరు అనేటువంటి ప్రశ్న అండి మరి స్వచ్ఛ భారత్ లోగోకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సరైనటువంటి సమాధానం అనంత్ కాస్పర్ తన్ అనంత్ కాస్పర్ తన్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భారతదేశంలో అహింస దినోత్సవాన్ని ఏ రోజున చేస్తారు అనేటువంటిది ప్రశ్న మరి భారతదేశంలో అహింస దినోత్సవం మహాత్మా గాంధీ యొక్క జన్మదినం సందర్భంగా అక్టోబర్ రెండున చేస్తారు మరి క్రింది వాటిని జతపరచమన్నాడు ఏది ఎప్పుడు జరిగింది అనేటువంటిది ఇక్కడ మీకు అంటే ఇచ్చినటువంటి వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని చూసుకుంటే నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్లో మనకి ఏం జరిగిందంటే చంపారన్ సత్యాగ్రహం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రౌలత్ యాక్ట్ అనేటువంటిది పంతొమ్మిది వందల ఇరవై చూసుకున్నట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై చూసుకున్నట్లయితే సహాయ సారీ శాసన ఉల్లంఘన ఉద్యమం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ త్రీ అనేటువంటిది సరైనటువంటిది తిలక్ స్వరాజ్య నిధి అనేటువంటి దాన్ని ఏ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేశాడు మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే తిరుక్ స్వరాజ్య నిధిని హోం రూల్ ఉద్యమ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది సత్యాగ్రహం అనేటువంటి పదం రూపకర్త ఎవరు సత్యాగ్రహం అనేటువంటి పదాన్ని ఎవరు రూప రూపకర్త ఎవరు అంటే మగన్ లాల్ గాంధీ అనేటువంటి వ్యక్తి సత్యాగ్రహ పదం యొక్క రూపకర్త దండి యాత్ర ఏదైతే చేశాడో మహాత్మా గాంధీ ఈ దండి యాత్రలో మహాత్మా గాంధీ యొక్క అనుచరులు ఎంతమంది అనేటువంటి ప్రశ్న అండి మరి దండి యాత్ర మహాత్మా గాంధీ చేసినప్పుడు ఆయన యొక్క అనుచరులు డెబ్బై ఎనిమిది మంది అండి గాంధీజీ స్వాతంత్ర ఉద్యమ ప్రారంభ దశలో నివసించినటువంటి కుటీరం ఏదైతే ఉందో ఆ ఉద్యమ ప్రారంభ దశలో ఆయన నివసించినటువంటి కుటీరం యొక్క పేరు ఏమిటి అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కుటీరం యొక్క పేరు హృదయ అండి మరి భారతదేశంలోనే అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం భారతదేశంలో అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మహాత్మా గాంధీ యొక్క విగ్రహం ఎక్కడ ఉందంటే పాట్నాలో ఉందండి గాంధీ సేతువును ఏ నది పైన నిర్మించారు అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మహాత్మా గాంధీ సేతు అనేటువంటిది గంగా నదిపై నిర్మించారండి గంగానదిపై మహాత్మా గాంధీ సేతు అయితే ఉంది సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మానవ నేత్రము మానవ నేత్రము ఏ కటకంలో పనిచేస్తుంది అనేటువంటి ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మానవ నేత్రం అనేటువంటిది కుంభాకార ఘటకంలో పనిచేస్తుంది అతినీల లోహిత కిరణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త వీరులో ఎవరు అనేటువంటి ప్రశ్న అండి మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే రిట్టర్ అనేటువంటి ఆయన మనకు అతి నీల లోహిత కిరణాలను కనుక్కున్నాడు కండరాల నొప్పి మరియు పక్షవాతాన్ని నయం చేయడానికి ఇక్కడ ఇచ్చినటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఈ కిరణాలలో ఏ కిరణాలను వాడతారు అనేటి క్వశ్చన్ మరి కండరాల నొప్పిని పక్షపాతాన్ని నయం చేయడానికి ఉపయోగించేటువంటి కిరణాలు ఇక్కడ ఏమిటి అంటే పరారుణ కిరణాలు అండి నకిలీ కరెన్సీ నోట్లు నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగించబడేటువంటి కిరణాలు ఏవి ఏ కిరణాలు నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు అనేటువంటి ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో లేజర్ కిరణాల అతి నీల లోహిత కిరణాల మైక్రో తరంగాల రేడియో తరంగాలను చూసుకుంటే అతి నీల లోహిత కిరణాల ద్వారా నకిలీ నోట్లను గుర్తిస్తారు వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించేటువంటి మైక్రోస్కోప్ పేరు ఏమిటి అనేటువంటి ప్రశ్న అంటే మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అనేటువంటిది వైరస్లను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించేటువంటి కిరణాలు ఏవి మరి ప్రశ్న సరైనటువంటి సమాధానం చూసుకుంటే రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించేటువంటి కిరణాలు మనకు రేడ్ సారీ అంటే మైక్రో తరంగాలు కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉన్నటువంటి కిరణాలు వీటిలో ఏవి ఏ కిరణాలకు కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది అంటే ఎక్స్ కిరణాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్ రేలో ఉపయోగించేటువంటి ఎక్స్ కిరణాలకు మినిమం తరంగ దైర్ఘ్యం అనేటువంటిది ఉంటుందండి సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అతి నీల లోహిత కిరణాలు ఉనికిని గుర్తించడానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారు చేసినటువంటి కటకాలను వాడతారు అనేటువంటిది ప్రశ్నన్ని మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో క్వాడ్స్ ఏదైతే మనకు వాచెస్ తయారీలో ఉపయోగపడుతుందో ఆ విధమైనటువంటి క్వాడ్స్ గాజును ఉపయోగిస్తారు లేజర్ కిరణాలు యొక్క లక్షణం ఈ కానిది ఏది అన్నాడు లేజర్ కిరణాలు యొక్క లక్షణం కానిటువంటిది శక్తి అనేటువంటిది ఎనర్జీ అనేటువంటిది ఉండదండి అందుకని శక్తి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ నిశాచర దృష్టిలో ఉపయోగించేటువంటి కిరణాలు ఏవి అనేటువంటి ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే నిశాచర దృష్టిలో ఉపయోగించేటువంటి కిరణాలు ఏవి అంటే పరారుణ కిరణాలు పరారుణ కిరణాలను ఉపయోగిస్తారు ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు రేపు మరికొన్ని క్వశ్చన్లతో రేపు కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి